కేరళలోను పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కోయంబత్తూరులో ఓటేశారు కేరళ గవర్నర్ సదాశివం. మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ తిరువనంతపురంలోని జగతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అనుచరులతో కలిసి వచ్చి ఓటేశారు ఆంటోనీ. త్రివేంద్రంలో ఓటేశారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాజశేఖరన్. ఇక మలయాళీ నటుడు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేష్ గోపి కూడా తిరువనంతపురంలో ఓటు వేశారు. బీజేపీ అభ్యర్థి క్రికెటర్ శ్రీశాంత్ కొచ్చిలో ఓటు వేశారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. గట్టి భద్రతా మధ్య మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.